హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక నిమజ్జనానికి అయితే వచ్చేసాము అనమాట. మన ఇండియాలోనే టాలెస్ట్ గణేష్ నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ ఉచ్ఛిష్ట మహాగణపతి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. గాజువాకలో ఉన్న, శ్రీనగర్లో ఉన్న. ప్రస్తుతానికి అయితే లడ్డూ వేలం పాట మరి కాసేపట్లో అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తారనమాట. మనకి కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందరూ కూడా భక్తులు అయితే విచ్చేస్తున్నారు. లడ్డూ వేలం పాట కూడా ఇప్పుడు అయిపోయింది. అదంతా కూడా యూట్యూబ్ లైవ్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తానో చూడండి. మనకైతే 15,15,550 రూపాయలకి అయితే లడ్డూ వేలం పాట అయితే వెళ్ళిందనమాట. ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి. బెల్లం గణేష్ దగ్గర 14,30,300కి వెళ్ళింది. ఇది 15,15,550 రూపాయలకి అయితే వెళ్ళిందనమాట. ఇది రికార్డే. మరి ఇంకా ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. ఈ వినాయకుడి గురించి తెలియజేస్తుందిగా ఒక రికార్డు అనేది సాధించారు. దీని గురించి కార్తీగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఉచ్ఛిష్ట గణపతికి గోల్డ్ మెడల్ గా రికార్డు సాధించారు మన కోచిరెడ్డి గణేష్ గారు. పృథ్వీ గారికి లెమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ నుంచి రికార్డు పంపించారు. ఇది మన ఆంధ్రాలో ఇదిగా వచ్చింది, ఎవరు కాలేదు. లడ్డు వేలం పాట అయితే అయిపోయింది. మనకి ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చేసింది అనమాట. అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు నిమజ్జనానికి. మరి కాసేపట్లో అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పాలాభిషేకం కోసం పాలు ఇవన్నీ కూడా బకెట్కి అయితే పడుతున్నారు. అయిపోయిన తర్వాత పైనుంచి ఒకేసారి పాలాభిషేకం చేసి ఆ తర్వాత నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇగో వాటర్ పైప్ కూడా ఉంది. ముందు నార్మల్ వాటర్ పైప్ తోటి మొత్తం తడిపి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ తోటి నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనకైతే స్వామీజీ అనేవారు వచ్చారనమాట. వాళ్ళతో వాళ్ళ చేతుల మీదుగా నిమజ్జనం అయితే స్టార్ట్ చేయించారు. స్వామీజీ చేసిన తర్వాత తల ఒక్కొక్కళ్ళు అలా చేసి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ సహాయంతో నిమజ్జనం అయితే చేస్తారనమాట. వాటర్ పైప్ తోటి అయితే మొత్తం కూడా చేస్తున్నారు, మొత్తం తడుపుతున్నారు అనమాట. ముందుగా విగ్రహాన్ని నిమజ్జనానికి ఫైర్ ఇంజిన్ సహాయంతో చేసే ముందు ఈ పైప్ తోటి అయితే ఇంకా వాటర్ మొత్తం కూడా చిన్న చిన్నగా మొత్తం కూడా విగ్రహాన్ని అయితే తడుపుతున్నారు అనమాట. బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే ఆడదైతే డబ్బుకి, మగవాడైతే ఆడదానికి లొంగకుండా బ్రతికి ఏదైతే ఉందో అది నిజమైన మనిషి బ్రతుకమ్మ. అర్థమవుతుందా? ఈరోజు అది మనం చూస్తున్నామా, డబ్బుకి దిగజారిపోతున్నారు. ఆడదానికి వ్యామోహంతో దిగజారిపోయి చెయ్యకుండా తప్పులన్నీ చేస్తూ అసలు మనిషి అనంటే నేను తప్పు చేయలేని వాడు, సంస్కారవంతులు అని అర్థం. ఈరోజు చేసినవన్నీ అదో పనులు, తిరిగి బొట్లు పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మా పాపాలు ప్రాయశ్చిత్తం చేయమంటే ఏ దేవుడు కూడా చేయడు. అసలు నిజంగా భక్తి అనంటే తప్పులు చేసి అవన్నీ క్షమించని చెప్పి దేవుడి చుట్టూ తిరగడం కాదు. మనం గుడికి వెళ్తే దేవుడు చూస్తున్నాడు, మనం కోరికలు కోరితే దేవుడు వింటున్నాడు అని చెప్పి అదే దైవం నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయంతో బ్రతకడం నిజమైన భక్తి అనమాట. ఈరోజు మనం అంతా కూడా బీపీకి భయపడి ఉప్పు తినడం మానేస్తున్నాం, షుగర్కి భయపడి మానేస్తున్నాం, కానీ దైవానికి భయపడి తప్పు చేయడం మాత్రం మానట్లా. నేను అందుకనే చెప్తా ఉంటా, ఒక మనిషి దగ్గర మనం తప్పు చేస్తే నేరం అవుతుంది, ఒక దైవం దగ్గర తప్పు చేస్తే పాపం అవుతుంది. నేరానికి ప్రాయశ్చిత్తం ఉండొచ్చేమో, కానీ పాపానికి మాత్రం శిక్ష ఒక్కటే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత శిక్షను అనుభవిస్తున్నామంటే, ఏ ఒక్కరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉండేటప్పుడు ప్రశాంతంగా పడుకుంటున్నారు,
రాత్రిపూట ఎవరికైనా ప్రశాంతంగా నిద్రపడుతుందా? చేయొద్దని చూస్తా. బాబు అప్పుడు వాళ్ళందరూ బయటికి ఖాళీ చేయాలి ఒకసారి. దానితో పాటు చాలా ఎక్కువ గుండ్లు కూడా ఉన్నాయి. గుళ్ళు ఉన్నాయి కానీ గుళ్ళుకి వెళ్ళిన వాళ్ళు తక్కువ అయిపోయారు. బోండాయుధం చేసిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు వాళ్ళు కదా. అయితే ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఏంటది రాత్రి కూడా పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతున్న వాళ్ళు ఎవరైనా అడిగారు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా ఏదో దిగులుతో బాధతోనే బ్రతుకుతా ఉన్నారు కదా. నేను అందుకనే చెప్తుంటాను, కలికాలం అంతరించిపోయేది ఎలాగో తెలుసా? ఒకటి, గుడి గోపురాల్లో దీపధూప నైవేద్యాలు లేకుండా దేవుడు ఉంటాడట. రెండు, మనిషికి మనిషే శత్రువై ఆ యొక్క బాధను భరించలేక చెప్పుకోలేని స్థితిలో సాటి మనుషులు బ్రతుకుతారట. మూడవది, మగవాడు అనేటువంటి వాడు ఒక ఆడదాని పట్ల వ్యామోహం లేకుండా సాటి మగవాడిని చూసే వ్యామోహించి వాడితో నేను శారీరకం కలిసినా చాలు తృప్తి పొందొచ్చు అనే ఆలోచనతో మగవాళ్ళు నిగిదారిపోతారట. ఇంకా ఆడవాళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్, వినాయకుడి నిమజ్జనం అంతా వాటర్ తోటి తడిసిపోయాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.